అంటే ఇప్పుడు దూరం మెయింటైన్ చేసి నేనేం చేయమంటారు అంటే, ఓకే ఓకే ఇప్పుడు నేను హస్బెండ్ ఓకే అంటే ఇప్పుడు నేను హస్బెండ్ కి దూరం అయిపోయి ఇతనికి దూరం అయిపోయి ఏం చేయమంటారు? అంటే ఎలిగేషన్స్ వచ్చాయి కదా, ఇప్పుడు ఎంతమంది ముందు ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఎంతమందికి మొత్తం స్టేట్ లెవెల్ మార్నింగ్ నుంచి ఫోన్ ఓపెన్ చేసి ఇవే వీడియోస్, టీవీ చూసి ఇవే వీడియోస్, ఫేస్బుక్ చూసి ఇవే ఫొటోస్, నా ఫొటోస్ మొత్తం వైరల్ చేశారు కదా, ఇవి పోతుందా? పోదు కదా, లైఫ్ లాంగ్ ఉంటది కదా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా నన్ను చూడగానే ఆ శ్రీని గారు తాలూకా అంట, శ్రీని గారు ఇదంట కామెంట్ చేస్తారు కదా. సో దానికంటే శ్రీని గారితో ఉండడమే బెటర్ కదా. అంటే ఏం బాధలు ఉన్నాయి? నాకు రక్షణ, నేను రక్షించుకోగలనండి, నేను సెల్ఫ్ కాన్ఫిడెంట్, నేను బిజినెస్ ఉమెన్, నేను బిజినెస్ చేశాను, నేను పెట్రోల్ బంక్ రన్ చేశాను, ఒక పెట్రోల్ బంక్ ఉంది, నేను ఇండిపెండెంట్ గా నాకు రక్షణ నేను కల్పించుకోగలను. సొసైటీలో నాకంటూ ఒక మేల్ తోడు కావాలి, అతను అది ఉంటారు అంటున్నారు ఫ్రెండ్లీగా, దాని తప్పే ఉంది. ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారితీస్తుందో తెలియదు తర్వాత ఫ్యూచర్ లో, అదే ఫ్యూచర్ గా. రహస్య స్నేహితుడు అయితే నేను ప్రస్తుతం ముందు స్నేహితుడు అని చెప్పాను కదా, పబ్లిక్ స్నేహితుడే. అది సిచ్యువేషన్స్ అన్ని కుదిరితే దారి తీయచ్చేమో, అది సిచ్యువేషన్స్ అన్ని కుదిరితే దారి తీయచ్చేమో. పొలిటికల్ లైఫ్ ని ఆవిడ ఇలా నా లైఫ్ ని స్పాయిల్ చేశారు. పొలిటికల్ గా చాలా ఆశలతో పాలిటిక్స్ లోకి వచ్చాను, జగన్ అన్న అంటే చాలా ఇష్టం, జగన్ అన్న కోసం చాలా కష్టపడ్డాను. ఆవిడ పదవులు ఆశించి పార్టీలోకి వచ్చి పనిచేసిందేమో, నేను పదవి ఆశించుకున్న పనిచేశాను, ఆవిడకి నాకు చాలా తేడా. పొలిటికల్ లైఫ్ అంటే, పొలిటికల్ లైఫ్ అంటే టెక్కలి కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రజలందరికీ కూడా వాణి ఎలాంటి ఆవిడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు శ్రీని గారు స్టేట్ లో జస్ట్ ఒక 30,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు, అంటే ఆల్మోస్ట్ 70,000 ఓట్స్ అతనికి పోలయ్యాయి, అంటే 70,000 మంది కూడా అతను మంచోడని నమ్మి కదా ఓట్లు వేసారు అతనికి, అంటే 70,000 పీపుల్ ఆర్ సపోర్టింగ్ దో వాడ శ్రీనివాస్, అంటే అతను తప్పు చేయలేదనే కదా అర్థం. అదే ఇప్పుడు చెప్పాను కదా, కాన్సిక్వెన్సెస్ అన్ని కుదిరితే ఇటు ఫ్యామిలీ అటు ఫ్యామిలీ డైవోర్స్ అన్ని అయితే ఏమో ఫర్దర్ గా జరుగుతుందేమో. అపహాస్యం చేయకుండా ఉందామని నిన్నటి వరకు చాలా గుట్టుగా బ్రతికాం, దాన్ని రోడ్డు మీదకి వాణి గారు ఆవిడ పిల్లలు ఇచ్చారు. ఆవిడ చేసినట్టు కామెంట్స్ నేను చేయలేను, నేను కూడా చేయాలంటే చేయగలను, కానీ మా తల్లిదండ్రులు నాకు అలా సంస్కారం నేర్పించలేదు. ఒక తోటి మహిళని, సాటి మహిళని చెత్తగా మాట్లాడే సంస్కారహీనురాలు నేనైతే కాదు, అందుకనే నేను చాలా పొలైట్ గా మాట్లాడుతున్నాను. నేను ఏ లేడీని కూడా కామెంట్ చేయను ఎప్పుడు కూడా, ఎందుకంటే లేడీస్ కి లేడీస్ సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు సపోర్ట్ చేసుకుంటారు? ఆవిడకి సంస్కారం నేర్పించలేదేమో, ఆవిడ చదువుకోలేదేమో, ఆవిడ సంస్కారం లేని చదువు ఆవిడ చదువుకున్నారేమో, మరి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో నాకైతే తెలియదు. ఆవిడ వీడియోస్ చూస్తే నాకైతే అదే అనిపించింది, సంస్కారం లేని చదువు ఆమె చదువుకుంది, ఆమె పిల్లలు కూడా సంస్కారం లేని హీనులు, సంస్కారం లేని చదువులు, వాళ్ళు కూడా చదువుకున్నారు. ఎందుకంటే వచ్చిన అమ్మాయిలు అందరిలో కల్లా నేనే అందంగా ఉన్నాను, ఈమెనే చూపిస్తే బాగుంటదేమో అని ఆవిడ ఫీల్ అయి ఉందేమో, ఇంటర్నల్ గా అలా ఫీల్ అయి పెట్టుకుందేమో, మరి ఆవిడకే తెలియదు, మరి అంతే సొసైటీ నమ్ముతారు త్వరగా అని ఆవిడ బ్లేమ్ చేసిందేమో, మరి అయి ఉండొచ్చు. అదే నేను చెప్తున్నాను, అది ఫ్యామిలీ ఫ్యామిలీ చూసుకోవాలి, అది ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటర్. అదే నేను చెప్తున్నాను, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటర్, వాళ్ళు ఏమైనా ఉంటే ఫ్యామిలీతో తేల్చుకోవాలి. నేనైతే ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ నేను ఇంటర్ఫీర్ అవ్వనండి, ఎందుకంటే అది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి.